మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి రోజు 1 రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే మీ జీవితం మారుతుంది, తిరుగుండదు. రాత్రి 1 రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అలానే చక్కటి ఫలితాలు సాధిస్తారు. కోటీశ్వరులలాగా మీరు మారిపోతారు. మీరు దేన్ని పట్టినా మీకు అది బంగారంలా కనిపిస్తుంది. సంక్రాంతి రోజు 1 రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే డబ్బు రావడానికి మనం డబ్బుతోనే పరిహారం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ధనంతో పరిహారం చేస్తే ధనం అనేది విపరీతంగా వస్తుంది. అంతేకాకుండా ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా తీరిపోతుంది. చాలా అద్భుతంగా ఫలితం రాబోతుందని మనం గమనించుకోగలుగుతాం, చూడగలుగుతాం. సంక్రాంతి రోజు మనం పడుకోబోయే ముందు 1 రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే 2-3 రోజుల్లోనే మిరాకిల్ అనేది జరుగుతుంది. మరి సంక్రాంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పట్టణాలు నగరాలలో కంటే ఈ పండుగను పల్లెటూర్లలో బాగా చేసుకుంటారు. వరి పంట చేతికి వచ్చిన తరువాత ఈ పంట వస్తుంది. ఈ సమయంలో రైతులకు, కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు, చేతిలో డబ్బు ఉంటుంది. అందుకే పల్లెటూర్లలో బాగా ఆనందంగా చేసుకుంటారు ఈ పండుగ. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీల్లో జరుపుకునే ఈ పండుగకు ఖగోళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళంకు అంటే మకర రాశి వైపునకు మరలనున్నాడు అనే దానికి ఈ పండుగ ఒక సూచన. ఈ పండుగను మకర సంక్రాంతి అని అనేది కూడా అందుకే. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అంటారు. బియ్యం, పాలు, పెసరపప్పుతో కలిపి చేసే వంటకాన్ని పొంగలని అంటారు. సంక్రాంతికి పొంగలిని తప్పనిసరిగా చేస్తారు. ఈ వంటకం పేరు మీదుగా పండుగను పొంగలని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ కోలాహలం 4 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ఈ నెలను ధనుర్మాసమని పిలుస్తారు. ఈ నెలలో హరిదాసులు హరినామ సంకీర్తనతో భిక్షాటన చేస్తారు. బాలికలు ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి దానిపై గొబ్బెమ్మలను అమర్చుతారు. ఈ గొబ్బెమ్మలపై బంతి వంటి పూలు పెట్టి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. సంగిరెడ్లు ఆడించేవారు వస్తారు. వారు చెప్పినట్లల్లా అవి ఆడతాయి. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. విష్ణు భక్తులు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుప్పావే అనే పద్యాలను వేకువజామున చదువుతారు. సంక్రాంతి 3 రోజులు జరుగుతుంది. సంక్రాంతి రోజు అరిసెల వంటి పిండి వంటలు చేస్తారు. అయితే సంక్రాంతి రోజు 1 రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతున్నారు. అటు కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. ధనానికి ధనం వస్తుంది, చక్కటి ఫలితం అనేది లభిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా బాగుంటుంది. దరిద్రం అంతా కూడా పోతుంది. ఎందుకు 1 రూపాయి బిళ్ళతోనే చేయాలి అని మీకు సందేహం కలగొచ్చు. 1 రూపాయి బిళ్ళ చాలా వరకు మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లవారేసరికల్లా కాస్త మార్పును గమనిస్తామని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా మనం ఏదైతే అనుకుంటామో చెడంతా పోవాలి, దరిద్రం నుంచి విముక్తి కలగాలి, దరిద్రం మా నెత్తి మీద తాండవం చేస్తుంది, దాని మీద విజయం సాధించాలి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. కేవలం ధనంతోనే చేస్తే ఫలితం వస్తుందా అంటే 100% వస్తుంది. ఎందుకంటే డబ్బు డబ్బునే ఆకర్షిస్తుంది. డబ్బు సమస్యల నుంచి బయటపడేస్తుంది. డబ్బు కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి డబ్బుతోనే మనం పరిహారం చేస్తే చాలా మంచిది. 1 అనే సంఖ్య చాలా అద్భుతమైంది. దానికి తోడు 1 రూపాయి బిళ్ళ కాబట్టి కోరికలు సిద్ధిస్తాయి. ఇదేంటంటే సంక్రాంతి రోజు నైట్ పడుకునే ముందు నార్మల్గా దీనికి ఏమీ నియమం అంటూ లేదు. నాకు చాలా బాధలు ఉన్నాయి, దరిద్రం అనుభవిస్తున్నాం, ఎప్పుడు చూసినా ఏదో ఒకే రకమైన సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బయటకు మేము ఏ సమస్యలు చెప్పుకోలేము, ఇబ్బందులు చెప్పుకోలేము, నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనలోనే మనం బాధపడుతూ ఉంటాం, కృషించిపోతూ ఉంటాం, కృంగి కృంగి మన ఆరోగ్యాన్ని చేటు చేసుకుంటాం. అలాంటి వాటి నుంచి అయినా సరే మీరు బయటకు రావాలంటే ఈ పరిహారం తప్పక చేయాలి. రాత్రికి తినగానే పడుకుంటారు. ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు 1 నిమిషం ముందు ఈ పరిహారం చేయండి. ఏం చేయాలంటే ముందు 1 రూపాయి బిల్లని తీసుకోండి. తర్వాత చేతిలో చక్కగా 1 రూపాయి బిల్లను పట్టుకోండి. కేవలం 1 రూపాయి బిల్లనే పట్టుకోండి. అలా చేస్తే ఫలితం వస్తుంది. అంతేకాదు చక్కటి యోగం అనేది కలుగుతుంది. 1 రూపాయి బిల్లని చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తర్వాత 1 రూపాయి బిల్లని తీసి దిండు కింద పెట్టుకొని ఉదయం తెల్లవారిన తర్వాత తీసేసి
ఆ రూపాయి బిళ్ళ పేదవారికి దానంగా ఇస్తే చాలా అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు. అలా గమనించగలుగుతామంటే మనకు ఉదయం సమయం కంటే రాత్రి సమయం చాలా చెడు అనేది అనుభవిస్తూ ఉంటాం. అలాంటి కష్టాల నుంచి మనం బయటపడాలి అన్నా రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అలానే ధనం ఎలా వస్తుంది అని మీకు సందేహం రావచ్చు కదా. ఏమీ లేదు, ఒక రూపాయిని పిడికల్లో బిగించి సంకల్పం చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకునేటప్పుడు ఏమవుతుందంటే చేతిలో ఉండే గీతలు అంటే ధనరేఖలు ఉంటాయి కదా, అవి ఒకవేళ మూసుకుపోయి ఉంటే ధనం ఆగిపోతే ఆ ధనాన్ని తిరిగి మళ్ళీ రప్పించే శక్తి ఈ డబ్బుకి ఉంటుంది. అందుకే మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ధన ద్వారాలు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఒక పరిహారానికి రెండు విధాలుగా కూడా బాగుంటుంది. మీకు చెడు కళలు కానీ భయంకరమైన కళలు కానీ ఎక్కువగా మీరు ఇబ్బంది పడ్డా, ఎక్కువగా మీరు ఆలోచన చేసినా, మాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు బాధపడినా సరే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దాని నుంచి కూడా మీకు చక్కటి ఫలితం అనేది రావడం మీరు చూస్తారు. ఎందుకంటే ఈ పరిహారం ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి మీరు చేసి చూడండి, ఒక రెండు మూడు రోజుల్లోనే మార్పును గమనిస్తారు. ఎలా అంటే కష్టాలు తీరడం అలానే కాకుండా ఏదో మార్పు జరిగినట్టు, మనలోనే మనకు చక్కగా ఉన్నట్టు అనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే రూపాయి బిళ్ళను పడేయడం లేదు, ఎందుకంటే అది డబ్బు కాబట్టి, డబ్బు అంటేనే అమ్మవారు అని భావిస్తాం. రూపాయి బిళ్ళని మనం పేదలకు దానంగా ఇవ్వడం వల్ల దేవుని అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఎందుకంటే పేదవారు చాలా వరకు కూడా బాధపడుతూ ఇబ్బంది పడుతూ, అంటే వాళ్ళ దగ్గర డబ్బును తీసుకుంటూ, వీళ్ళ దగ్గర డబ్బును తీసుకుంటూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. అలాంటి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా, అలాంటి వారు ఆశీర్వదించినా ఏంటంటే చక్కటి ఫలితం ఇస్తుంది. చక్కగా మేము ఎదగాలి, ధన ద్వారాలు తెలుసుకోవాలి, ధనం రావాలి అనేవారు తప్పకుండా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. మూడు రోజుల్లో మీరు మార్పును గమనిస్తారు. అంతేకాకుండా ధనం అనేది రావడం చక్కగా మొదలవుతుంది. కాబట్టి ఒక రూపాయితో పరిహారం చేయండి. చక్కగా ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడండి. సంతోషంగా జీవించండి. కాబట్టి మీరు కూడా ఈ సంక్రాంతి రాత్రికి పడుకునే ముందు మనం చెప్పుకున్న విధంగా రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేయండి. జీవితం సుఖమయం అవుతుంది. అందులోనూ మనం సంక్రాంతి రోజున చేస్తున్నాం కాబట్టి సంక్రాంతికి మన పెద్దలు మనం చేసే ప్రతి పనిని చూస్తారు. మీరు ఒక రూపాయిని బిచ్చగాళ్ళకి దానంగా ఇవ్వడం వారు చూసి సంతోషించి దీవిస్తారు. మన పూర్వీకులు ఆశీర్వాదములు మనపై ఉంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ధనం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకున్నాం కదా. మనం ఇతరులకు డబ్బు సాయం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై మనలను అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి మనలను అనుగ్రహించినట్లు అయితే మన ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. అందులోనూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ధనంతో చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మిమ్ములను, మీ ఇంటిని ఆశీర్వదించి సకల శుభాలతో, ఆయురారోగ్యాలతో మెలగమని దీవిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ సంక్రాంతి రాత్రికి రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది పెద్దల ఆశీర్వాదములను పొందండి. మీ జీవితానికి సుఖమయం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.